లూథరన్ చర్చిలో కూడా ఒక 6 నెలల సంవత్సరం పాటు పాస్టర్గా పనిచేశాను. అది చాలా విచిత్రంగా అయ్యగారు చెప్పినట్టుగా అక్కడ చర్చిలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ప్రభాకర్ రాజు గారి కుటుంబం మరికొన్ని కుటుంబాలు వాళ్ళ ఇంటి దగ్గర ఆరాధన పెట్టుకుండేవారు. అప్పుడు నేను ఒక పెంతకోస్ చర్చ్ పాస్టర్ గారు ఆ కోయిలగూడలో ఆ కన్నాపురం 6 కిలోమీటర్లు అనుకుంటాను ఆ దూరం నేను సైకిల్ తొక్కుట్టు వెళ్ళి ఈ లూథరన్ చర్చ్ చిన్న ఆరాధనలో నేను వాక్యం పంచుకుంటూ ఉండేవాడిని. అప్పుడు నాకు వీళ్ళకి పాఠాలు ఉంటాయని కానీ ఏమీ తెలియదు. ఆరాధన అంతా వాళ్ళని అనిపించుకునేవారు. నేను కేవలం వాక్య వర్తమానం ఇచ్చి వచ్చేసేవాడిని. అయితే ఆ సమయంలో నాకు లూథరన్ ఆరాధన క్రమం విషయం చెప్తూ అయ్యగారి కోసం చాలా అద్భుతమైన విషయాలు చెప్పేవారు. ఆయన ఎంత చక్కని పాటలు పాడతారో, ఎంత అద్భుతమైన ఆరాధన నడిపించేవారో, మరి సైకిల్ వేసుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో పల్లెటూరులో ఎంత అద్భుతమైన సువార్త సేవ చేశారో చెప్తూ నన్ను ఎంకరేజ్ చేసేవారు అనమాట. అప్పుడు అయ్యగారి కోసం విని నేను చాలా ప్రోత్సహించబడ్డాను. ఆ తర్వాత అయ్యగారు సెనేట్ ప్రెసిడెంట్ గారు అయినప్పుడు ఒక చక్కని కవితను రాయడానికి కూడా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అప్పుడు దాన్ని ప్రింట్ చేసి ఫోటో కట్టించి అయ్యగారికి ఇచ్చినట్టు కొంచెం జ్ఞాపకం కూడా ఉంది. ఈ విధంగా అయ్యగారితో నాకు నా ఆత్మీయ అనుబంధం ఈరోజు మరోసారి రెన్యూ చేసుకునే అవకాశం కలిగినందుకు దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈరోజు చివరి రోజు కాబట్టి వోట్ ఆఫ్ థ్యాంక్స్ లాంటివి చిన్న ఉంటాయి. మరి పెద్దగా నేను ఎక్కువసేపు చెప్పలేను కానీ ముఖ్యంగా మరి సిహెచ్ఎస్టీ కృపారావు అయ్యగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారితో సహవాసం చేయడానికి ఇక్కడికి వచ్చాను. నాకు ఆయనతో కొన్ని గంటలు గడిపే భాగ్యం కలిగితే అది నాకు సంతోషం. ఎందుకంటే ఆయనలో ఏదో ఒక సంతోషం ఉంటుంది, ఆ సంతోషం చూస్తూ ఉంటే నాకు సంతోషం ఉంటుంది అంతే. అది దానికి ఎక్స్ట్రా నేనేం చెప్పలేను. ఆయన సంతోషంగా ఉంటారు, ఆయన సంతోషంగా ఉండడం చూస్తే నాకు సంతోషం అంతే. కాబట్టి ఆ అద్భుతమైన తృప్తి సంతోషాన్ని అనుభవిస్తున్నాను ఈ 3 రోజులు కూడా. ఈరోజు నిన్న కూడా ఆయన మా రూమ్కి వచ్చి చాలాసేపు గడిపారు, అది చాలా సంతోషం. అలాంటి గొప్ప దైవజనుడే అంటాను నేను. ఆయన్ని మీరందరూ కలిగి ఉన్నాము, మీకెంత భాగ్యం. మరి కుమారు ఆయన్ని ఒక చక్కని ఆత్మీయ తండ్రిలాగా కలిగి ఉన్న కుమారు గారికి ఎంత భాగ్యం, మరి ఆ కుటుంబానికి ఎంత భాగ్యం, ఆయన సహవాసం అందరికి ఎంత భాగ్యం. ఈరోజు దేవుడు మాకు ఇచ్చిన భాగ్యం అన్ని భాగ్యాల కంటే సహవాస భాగ్యమే గొప్పదండి. హల్లెలూయా. సహవాస భాగ్యానికి మించిన భాగ్యమేమీ లేదు. కనుక దయచేసి ఎవరు కూడా సహవాస భాగ్యాలను పోగొట్టుకోకండి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సహవాసం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఎందుకంటే దినములు చెడ్డవి, కనుక సమయమును పోనీక దాన్ని సద్వినియోగపరుచుకోవచ్చు. అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్త పడాలి కదండి, జాగ్రత్త పడాలి. రైట్, ఇది చిన్న ప్రార్థన చేసి వాక్య సందేశంలోకి వెళ్దాం. స్తోత్రం ఆయన, హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి 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 నాయన, నీకు వందనాలు వందనాలు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రము నాయన. నాయన మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు, మాతో ఉన్నందుకు నీకు వందనాలు, మా కోసమే ఉన్నందుకు నీకు వందనాలు నాయన. నీది ఎంత మంచి మనసు నాయన, నీది ఎంత గొప్ప మనసు, మా కోసం ప్రాణం పెట్టే అద్భుతమైన మనసు. అట్టి మనసును మేము కలిగి ఉండడానికి మాకు సహాయం తెచ్చే తండ్రి. తగ్గించుకునే మనసు, విధేయత చూపించే మనసు, ఆకాశం నుండి భూమి మీదకి దిగి వచ్చే మనసు, సర్వాన్ని విడిచిపెట్టే మనసు కావాలి ప్రభా. నీలాంటి మనసు మాకు తెచ్చే ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇప్పుడు నీ వాక్యం ధ్యానించబోతున్నాను. మాకు నీ పరిశుద్ధాత్మ అభిషేకం జ్ఞానం ప్రసాదించిన ఆయన నాయన, నీ బిడ్డలందరూ వాక్యం ద్వారా స్పృశించబడ్డానికి సహాయం తెచ్చి, సమయం కొద్దిగా ఉంది, కొద్ది సమయంలో ఎన్నో విషయాలు మేము నేర్చుకోవాలి కనుక నాయన మంచి అవధానం ప్రసాదించినాను. నీ వాక్యం మీదే మా దృష్టి కేంద్రీకరించడానికి నీ కృప తెచ్చి, నీవే మహిమగంత ప్రభావం పొందమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో అడుగుతున్నాము తండ్రి. హల్లెలూయా. ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడిన అంశం
తప్పిపోయిన గొర్రె. ఈ ఉపమానాన్ని ఎన్నోసార్లు నేను విన్నాను, ఎన్నోసార్లు చదివాను, ఎన్నోసార్లు దాని మీద నేను కూడా మాట్లాడాను. అయినప్పటికీ ఒకసారి పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేక విషయాన్ని నాకు చూపించాడు. పరిశుద్ధాత్ముడు ఒకే ప్రశ్న నన్ను అడిగాడు, అసలు గొర్రె ఎందుకు తప్పిపోయిందంట అవసరాలే? పేరు పెట్టి మాట్లాడతాడా? ఎస్, దేవుడు మనతో చక్కగా మాట్లాడే దేవుడు. నీ పేరును బట్టి నేను ఎరుగుదు, ప్రతి గొర్రెను దాన్ని పేరు పెట్టి పిలుస్తానన్నాడు కదా. మనతో చక్కగా మాట్లాడే దేవుడు ఆయన. అసలు గొర్రె ఎందుకు తప్పిపోయిందంటావు అని పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు ఆలోచన పడ్డాను, అవును ఎందుకు తప్పిపోయింది? తప్పిపోయినప్పుడు తర్వాత దొరకడం వేరే సంగతి, అసలు ఎందుకు తప్పిపోయింది? మరలా 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 చదువుతున్నాను ఆ జవాబు కోసం. ఆయన మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టాడు. గొర్రె సంగతి అనేక విషయాలు ఆయన బయలుపరిచినప్పుడు నేను కన్నీరు కార్చాను. అవును తండ్రి, నన్ను క్షమించు, ఫలానా ఫలాన కారణాల వల్ల నేను తప్పిపోయాను. ఆ కారణాలు నేను కనుగొని ఉంటే నేను తప్పిపోయి ఉండేవాడిని కాదేమో, నేను గాయపరిచి ఉండేవాడిని కాదేమో, నిన్ను బాధించి ఉండేవాడిని కాదేమో, ఫలానా కారణాల వల్ల నేను తప్పిపోయి నిన్ను ఎంత ఇబ్బంది పాలు చేశాను తండ్రి అంటూ ఏడ్చి ప్రభు సందులో నా బ్రతుకు సరిదిద్దుకోవడానికి ఈ వాక్యం నాకు ఎంతో ఉపయోగపడింది. మరొకసారి చదువుతాను చూడండి, లూకా సువార్త 15:3-4. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దాన్ని వెదకు వెళ్ళడా? అక్కడ ప్రశ్న ఉంది, ఏంటండి వెళ్ళడా? నేనేమో ఆ ప్రశ్నమే దృష్టి పెడుతున్నా, పరిశుద్ధాత్ముడు ఇంకో ప్రశ్న వేశాడు, ఏంటది, అసలు గొర్రె ఎందుకు తప్పిపోయింది అని. ఇక ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రశ్నల మీద ప్రశ్నలు వచ్చేస్తా ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మళ్ళీ ఇంకో ప్రశ్న వేశాడు, ఓకే గొర్రె ఎందుకు తప్పిపోయిందో తర్వాత నువ్వు ఆలోచించు, ఇంతకి గొర్రె తప్పిపోయిన సంగతి ఆ కాపరికి ఎప్పుడు తెలిసింది అన్నాడు. మళ్ళీ ఎప్పుడేంటి ప్రభా, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటానే ఉన్నాను. ఆ గొర్రెల కాపరి గొర్రెలను మేపి 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 సాయంత్రం వరకు మేపి ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో ఆ దొడ్లో తోలుతూ 1, 2, 3, 4 లెక్క పెడుతూ 99 ఒకటి దొరకలేదు కనుక మళ్ళీ బయట లాగి మళ్ళీ లెక్క పెట్టాడు. అప్పుడు తెలిసింది కదా, సాయంత్రం చీకటి వేళ సంజ చీకటి వేళ తెలిసింది కదా. అప్పుడు దీపం పొట్టి పెట్టుకొని ఆ అడవంతా చీకటిలో గాలిస్తే ఆ గొర్రెపిల్ల అరుపు ఎక్కడో విని ఆ గొర్రెపిల్లను ఆ ముళ్ళ తుప్పల్లోంచి తీసుకొచ్చాడు కదా అని నేను మాట్లాడుతున్నాను ప్రభుత్వం. అదంతా బైబిల్లో ఉందా అని, అసలు బైబిల్ను కరెక్ట్గా చదువుతున్నావా? ఎవరో ఎలాగో చెబితే వింటూ అలాగే ఫాలో అవుతున్నావా, లేకపోతే నీ కళ్ళతో నేను చదువుతున్నావా? నిజంగా చూడు, జాగ్రత్తగా చదువు. గొర్రె తప్పిపోయిన సంగతి కాపరికి ఎక్కడ తెలిసింది అని మళ్ళీ అడిగినప్పుడు జాగ్రత్తగా చదివాను. అక్కడ బైబిల్లో స్పష్టంగా ఉంది, ఆ కాపరికి గొర్రె తప్పిపోయిన సంగతి అడవిలోనే తెలిసింది. చూడండి, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి. అది ఎందుకో మనం మిస్ అయిపోతాం. అడవిలో విడిచిపెట్టంటే దాని అర్థం ఏంటి, ఆయన అడవిలోనే తెలిసింది, ఆయన చీకట్లో వెతకలేదండి, పగల్లోనే వెతికాడు, వెలుగులోనే వెతికాడు. మనం ఏంటంటే బైబిల్ ఉపమానాన్ని ఇంకా అందంగా చేయడానికి దానికి మన సొంత నాటకం కలుపుతాం, సొంత డ్రామా జత చేస్తాం, సొంత సీనరీ సృష్టిస్తాం, సొంత స్క్రీన్ ప్లే దానికి అతికించి దాన్ని మార్చేస్తాం. మన సండే స్కూల్ టీచర్స్ మనం మన చర్చస్ అలాగే బోధిస్తాం, ఎందుకు వాళ్ళకి అలాగే బోధించబడింది కాబట్టి. అడవిలోనే తెలిసి దానికి అప్పుడు పరిశుద్ధాత్ములు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వివరించడం మొదలుపెట్టాడు. ఒక తల్లిదండ్రులు ఉంటే 5 పిల్లలు ఉన్నారనుకోండి, పెద్ద చిన్న బుజ్జి కన్న బుల్లి 5 ఉన్నారు. ఈ 5 వేసుకుని బజార్కి వెళ్ళారు, షాపింగ్కి వెళ్ళారు. మాట మాటికి 5 లెక్క పెట్టాలండి, మాట మాటికి ఎన్నేసేయాలండి. షాపింగ్లో షాప్ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ పెద్ద చిన్న బుజ్జి బుల్లి కన్న ఉన్నారా, ఆ షాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పెద్ద చిన్న కన్న బుజ్జి బుల్లి ఉన్నారా,
అని మాట మాటికి అడగరు కదండి, మాట మాటికి ఇన్వెస్ట్ చేస్తారు. ఒక్క చూపులో ఐదుగురిలో ఎవరు తగ్గిపోయారో, ఎవరున్నారో ఎవరు లేవో తెలియదని తల్లిదండ్రులకి. తల్లిదండ్రులకు ఐదుగురు పిల్లలు ఎంతో, ఆ కాపరికి 100 గొర్రెలు కూడా అంతేనంట. పరిశుద్ధాత్మ బోధిస్తున్నాడు. ఒక్క గొర్రె ఎప్పుడు మిస్ అయినా వెంటనే కనుక్కునే సామర్థ్యత కాపరికి ఉంది. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు, వాటి కోసం ప్రాణం పెట్టే కాపరే. ఇంతకీ గొర్రెలు ఏం గొర్రెలు అనుకున్నారు? యెరూషలేము దేవాలయం కొరకు బలి అర్పణ కోసం ప్రతిష్ఠించబడిన గొర్రెలట. ఇతో 100 గొర్రెలు అవి ఎటువంటి మచ్చ, ఎటువంటి కళంకం లేని గొర్రెలు, ఏ సొట్టతనం కానీ ఏ అవిటితనం కానీ లేని గొర్రెలు. అవి ప్రత్యేకించబడిన గొర్రెలు, అవి శ్రేష్టమైన గొర్రెలు. మందలో తొలిచూరును పుట్టిన బలిష్టమైన ఆరోగ్యవంతమైన గొర్రెలు అవి. దేవునికి అర్పించడానికి సిద్ధపరచబడిన గొర్రెలు అవి. కాబట్టి ఆ కాపరి మామూలు కాపరి కాదండి. యెరూషలేము దేవాలయం కొరకు వాటిని ప్రత్యేకంగా వాటిని పోషిస్తున్న ప్రత్యేకమైన కాపరి. కాబట్టి అందులో ఒక్కటి తప్పిపోయే సమస్య రాకూడదు. అవి మామూలు గొర్రెలు 100 అయినా దొరుకుతాయి, కానీ కళ్ళంకం లేని, మచ్చ లేని, చొట్టతనం లేని, అవిటితనం లేని, అద్భుతమైన 100కి 100 పాళ్ళు ఆరోగ్యవంతమైన గొర్రె పిల్ల దొరకదు సాధారణం. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఆయన ఆ 100 గొర్రెలకు పేర్లు పెడతాడు, తెలుసండి. అందుకని నేను ప్రతి గొర్రెకు పేరు పెట్టి పిలుస్తాను. మనం కోసుకుని తినేసిన దానికి మనం పేరు పెట్టాం, కానీ అది యెహోవాకు అర్పించేదాన్ని కాబట్టి దానికి పేరు పెట్టాం. ఇప్పుడు నా కోళ్ళు ఉన్నాయనుకోండి, మనం కోసుకుని తినేస్తాం, దానికి పేరు పెడతామండి, పెట్టాం. కానీ కుక్క పిల్లలు ఉన్నాయనుకోండి, వాటిని కోసుకుని తినాం, వాటి ద్వారా మనం సంతోషం అనిపిస్తాం. కాబట్టి టామీ, బ్లాకీ, వైటీ, బ్రౌనీ ఏదో పేరు పెడతాం. మనం పేరు పెట్టామంటే అది ప్రత్యేకమైంది. ఇంకా మనం ఏదైనా విషయంలో ఒక పేరు పెడితే దాన్ని ప్రత్యేకంగా చూస్తాం. ఈ 100 గొర్రెలకు 100 పేర్లు ఉన్నాయి. ప్రతిదాన్ని పేరు పెట్టి పిలిచే దేవుడు కాపరాయన. కనుక 100 గొర్రెలు ఒకటి ఒక క్షణం మిస్ అయినా సరే వెంటనే పట్టుకునే దేవుడు, వెంటనే గుర్తించే కాపరాయన. ఈ కాపరి 100 గొర్రెల్ని అడవులోకి తీసుకెళ్లేటప్పుడు ఆ రోజు కొంచెం వింతగా ప్రవర్తిస్తున్న ఒక గొర్రె ఏదో తెలియదానికి తప్పగా తెలుసు. దాని విషయంలో ఏం చేయాలో కూడా ఆయనకు ముందే తెలుసు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ఇంతకీ ఈ గొర్రెల్నే ఎందుకు ఎంచుకున్నాడు? ఇంతగా ఆ ఒక్క ఆ లెక్కనే ఎందుకు ఎంచుకున్నాడు? ఇవన్నీ పరిశుద్ధాత్మ నాకు వేసిన ప్రశ్నలు, నేను మీకు వేస్తున్నాను. పరిశుద్ధాత్ముడు ప్రశ్నలు వేస్తూ మనతో మాట్లాడుతుంటాడు. యేసు ప్రభువు బోధించినప్పుడు ఎందుకు డైనోసార్ల కోసం అడగలేదు? మీరు ఎవరికైనా 100 డైనోసార్లు ఉండగా ఒక డైనోసార్ తప్పగా ఎందుకని లేదు? ఎందుకంటే గొర్రెలు కట్టి ముందు ప్రతిఫలకి కనబడే యెరూషలేములో యూదా ప్రజలకి గొర్రెలు కాల్చుకోవడం చాలా కామన్ థింగ్. మనం గొర్రెలు కేవలం మాంసం కోసమే పెంచుతున్నాం, ఎక్కడో కానీ గొర్రె పాలు వాడరు. కానీ వారు గొర్రె బొచ్చు కోసం, ఆ గొర్రె బొచ్చుతో వాళ్ళు దుప్పట్లు అల్లుతారు, స్వెటర్లు అల్లుతారు, వారు డేరాలు అల్లుకుంటారు. ఆ గొర్రె బొచ్చుతో బోల్డ్ పనులు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ వస్త్రాలన్నిటికీ వాడతారు. కనుక గొర్రెబొచ్చు చాలా విలువైంది. ఆ గొర్రెబొచ్చు కోసం వాళ్ళు దాన్ని పెంచుతున్నారు అంటే మామూలుగా. ఇంకోటి ఏంటంటే, ఇందాక చెప్తున్నాం, యెహోవా దేవునికి బలి అర్పణ. కనుక ఈ ప్రత్యేకమైన గొర్రెల్ని ఆయన ప్రతి అందరూ ఎరిగిన వాళ్ళే. గొర్రెలు అంటే అందరికీ తెలుసు, కాబట్టి అందరికీ తెలిసిన కామన్ థింగ్ ని యేసు ప్రభు ఇచ్చుకున్నాడు. ఎందుకంటే నిన్ను ఇబ్బంది పెట్టడం అనిపిస్తుంది. నీకు తెలియని ఒక ప్రత్యేకమైన జంతువుని ఏదో తీసుకొచ్చి మాట్లాడితే నీ మెదడుకి చాలా కష్టం అయిపోతుంది. కనుక నీతో సులువుగా మాట్లాడాలని ఆయన గొర్రెలు ఎంచుకున్నాడు. ఒకవేళ ఆయన ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో పుట్టాడు అనుకోండి, నేను అనుకుంటాను మీలో ఎవరికైనా 100 కోళ్ళు ఉండగా అంటాడేమో, లేకపోతే ఎందుకంటే లేకపోతే మీకు ఎవరికైనా 10 ఆవులు ఉండగా అంటాడేమో. ఎందుకంటే మన గొర్రెలు కంటే ఆవులు కోళ్ళు పెంచుకున్నారు. మన కళ్ళ ముందు ఏముందో దాంతోనే మాట్లాడతాడు ఆయన. ఎక్కడో మనకు తెలియని హిమాలయాల్లో ఉన్న హంసల కోసం ఆయన మాట్లాడటండి, మన కళ్ళ ముందు కనబడే కాకుల కోసం మాట్లాడతాడు. హల్లెలూయా. ఎక్కడో మరి చెరువుల్లో ఎక్కడో పెరిగే తామర పువ్వుల కోసం ఆయన మాట్లాడు, మన కళ్ళ ముందు పెరిగే గడ్డి పువ్వుల కోసం ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గమనించండి,
ఆయన ఉపమానాలు అన్నీ గమనించండి, ఆయన బోధలన్నీ మళ్ళీ జాగ్రత్తగా మీ కళ్ళతో చదివి చూడండి. ఏది ఎవరికి అర్థం కాని మాట ఆయన పలకలేదు, అన్నీ వారి జీవితం నుంచి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న వస్తువులు ఉదయిస్తూనే మాట్లాడాడు. ఇంతకీ ఆ లెక్క సంగతి ఏమిటి అన్నాడు పరిశుద్ధాత్మ. ఆ 100 గొర్రెలేంటి, 1 గొర్రెంటి, దాని విషయం ఆలోచించావా అని అడిగాడు. అప్పుడు నాకు అనిపించింది, అబ్బా ఎంత సులువైన లెక్క అడిగావు ప్రభా. అడగడం కాదు, ఆయనే ఆ లెక్క చెప్పేస్తా ఉన్నాడు. మీలో ఎవరికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా చూడండి, ఆ ఎంచుకున్న గొర్రెల విషయంలోనూ కూడా ఆయన పిలిచిన గురువు ఎవరు లేరు. అసలు ఆ లెక్క కూడా ఎంత సులువు అడుగుతున్నాడు చూడండి. మీలో ఎవరికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినట్లా ఆ ఆన్సర్ కూడా ఆయనే చెప్పేస్తున్నాడు, మిగిలిన 99. అంటే మన మనసుకు కష్టం ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదండి. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును అన్నాడు. కనుక ఆయన మంచివాడు, మంచి బోధకుడు అండి. ఆయనకి మించిన బోధకుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఒకవేళ ఆయన మీలో ఎవరికైనా 117 గొర్రెలు ఉండగా అందులో 28 గొర్రెలు తప్పిపోగా అన్నాడే అనుకుందాం, జవాబు చెప్పండి చూద్దాం. 1, 2 నేను లెక్క పెడతాను, 3, 4 117 గొర్రెలు ఉండగా 28 గొర్రెలు తప్పిపోగా మీ మనసులో లెక్క చేయండి చెప్తాను. 5, 6, 7 నేను 50 లెక్క పెట్టిన మీరు చెప్పలేదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒకటి మీకు కరెక్ట్ చెప్పినా అన్నాను అనుకోండి, మళ్ళీ పాచేస్తారు మీరు. మన బ్రెయిన్తో చేయలేని లెక్కలు ఆయన చెప్పడం. 100 గొర్రెలు కలిగి ఉండగా 1 గొర్రె తప్పిపోగా అది చెప్పగలమా లేదా? క్షణంలో చెప్పేస్తా. 117 గొర్రెల్లోంచి 28 గొర్రెలు తప్పిపోగా 89 గొర్రెలు అని చెప్పడానికి నేను రాసుకున్నాను, ఇక్కడ నేను చెప్పలేక నా బ్రెయిన్తో చేయలేను, ఇక్కడ రాసుకున్నాను నేను చెప్పలేను, నా బ్రెయిన్ ఉపయోగించుకోలేదు. మళ్ళీ నాకు పెన్ పేపర్ కావాలి, క్యాలిక్యులేటర్ కావాలి. కానీ 100 గొర్రెల్లో -1 గొర్రె = 99 గొర్రెలు అంతా ఆయన చెప్పేసరికి ఎంత మంచి బోధకుడు అండి. హల్లెలూయా, ఎంత మంచివాడు, ఎంత గొప్ప దేవుడు, ఇంత మంచి యేసు ప్రభు చెప్పిన ఉపమానం ఎంత గొప్పదో. సరే అందులోకి వెళ్దాం. 1 గొర్రె తప్పిపోయిన సంగతి ఆయనకి అడవిలోనే తెలిసింది, అయితే ఏంటట అన్నారు మీరు అనుకోండి. అందులో గొప్ప అద్భుతమైన సత్యం ఒకటి దాచుంచాడు ఆయన. ఓకే, 100 గొర్రెలతో కాపరి బయలుదేరాడు. ఇప్పుడు అందరూ అడవిలో ఉన్నారండి, కాపరి 100 గొర్రెలు అడవిలో ఉన్నారు. 1 గొర్రె ఒక క్షణంలో తప్పిపోయింది. ఆయన చూస్తూనే ఉన్నాడు, దేవుడు పోత పోయేలా ఉందనుకున్నాడు, పోయింది అది. అప్పుడు 99 గొర్రెలు ఎక్కడ విడిచిపెట్టాడని? అడవిలో విడిచిపెట్టాడు. ఇది ఎక్కడ ఏమలు దాకుందో, ఏమలు పోయిందో చూడడానికి వెళ్తున్నాడు ఈయన. ఇప్పుడు కాపర్ ఎక్కడున్నాడు? అడవిలో. తప్పిపోయిన గొర్రె ఎక్కడుంది? అది అడవిలో ఉంది. ఓకే, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావాలి. 99 గొర్రెలు అడవిలోనే ఉంటే, కాపరి అడవిలోనే ఉంటే, తప్పిపోయిన గొర్రె కూడా అడవిలో ఉంటే సమస్య ఏముంది? అందరూ అడవిలో ఉన్నారు కదా, హ్యాపీగా అంటున్నారు మీరు. ఆ సమస్య ఏముంది ఇక? అక్కడ సమస్య ఏంటంటే కమ్యూనికేషన్ లేదు, ఒకరికి ఒకరికి సంబంధాలు. 99 గొర్రెల్లో ప్రతి గొర్రెకు 98 గొర్రెలు సహవాసం ఉన్నప్పటికీ తమతో కాపరి లేని లోటు అవి అనుభవిస్తున్నాయి. ఈ 1 గొర్రె పరిస్థితి ఇక ఘోరం, కంగారు పడి ఏదో వచ్చేసింది. కానీ ఇప్పుడు ప్రతి క్షణం గుండె ఆగిపోద్దో, అది మళ్ళీ కొట్టుకుంటుందో తెలియని పరిస్థితి. హఠాత్తుగా ఏదైనా ఒక పులు మీద వచ్చి పడుతుందేమో, ఒక ఎరుగు బండి మీద వచ్చి పడుతుందేమో, ఒక ఆకులు చప్పుడైనా కంగారు పడేటట్టు చూస్తా ఉంది. ఏదైనా భయంకర జంతువు వచ్చి నన్ను పట్టుకుంటుందేమో, అయ్యో అయ్యో ఇప్పుడు ఎలాగా, మళ్ళీ నేను నా బ్యాచ్ను కలుసుకునేది ఎలాగా, నా దారి ఎలాగా, మర్చిపోయింది, వెళ్ళమే తెలుసు కానీ వెనక్కి రావడం తెలియలేదు, ఎలాగా కంగారు పడిపోతుంది, ప్రతి క్షణం బాధపడతా ఉంది. ఆ సమయంలో ఏమనుకుంటా తెలుసు నా గొర్రె? గుండె ఆగిపోయి చచ్చిపోతే బాగుండు, ఇలా ప్రతి క్షణం భయంతో చావడం కంటే ఒక్కసారి గుండె ఆగిపోయి చచ్చిపోతే బాగుండు, అయ్యో నా పరిస్థితి ఏంటి, మళ్ళా నా కాపరిని చేరుకుంటానా, మళ్ళా నా స్నేహితులు నేను చేరుకుంటానా, నేను ఏకాకినైపోయాను, అయ్యో నా బతికేంటి ఇలా అయిపోయిందని భయంతో బిక్కు చచ్చిపోయి ఉంది. ఎంత బాధ! దీంట్లో పరిశుద్ధాత్మలో ఒక ప్రత్యేక విషయాన్ని నేర్పిస్తున్నాడు. అడవంటే సంఘం, మంచి గొర్రెలన్నీ సంఘంలో ఉన్నాయి, తప్పిపోయిన గొర్రెలు కూడా సంఘంలో ఉన్నాయి.
కాపరు కూడా సంఘంలో ఉన్నారు. మరి ఏంటట సమస్య? వారి మధ్యలో సహవాసం లేదు. తప్పిపోయిన గొర్రెలకు మిగతా గొర్రెలతో సహవాసం లేదట. అయ్యో వారు ఏకాకులైపోయారు, అయ్యో వారు ఏం చేస్తున్నారో వారు తెలియకుండా బ్రతుకు మీద భయంతో బిక్కు బిక్కుమంటున్నారు. ఇంట్లో కూడా అలాంటి సమస్య వస్తుంది. ఎలా అంటే 10 మంది ఇంట్లో ఉన్నారనుకోండి, అందులో ఒకడు తప్పిపోయిన గొర్రెలాగా ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు అందరితో ఆ ఇంట్లోనే ఉంటారు, అందరితో భోజనం చేస్తూనే ఉంటారు, అందరితో కలిసే పడుకుంటారు, కానీ వారి మనస్సు ఒంటరిదైపోతుంది. వారు ఏకాంతంగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు ఎవరితో కలవరు. సంఘంలో కూడా కొంతమంది ఎవరితో కలవరు, ఎవరికి వందనాలు చెప్పరు, ఎవరికి ప్రైజ్లాడు చెప్పరు, ఎవరితో బాగున్నారు అందరు, ఎవరు బాగున్నారని పలకరించిన తిని జవాబు చెప్పరు. గబగబా ఒకసారి గబగబా వెళ్ళిపోతారు. పాస్టర్ని కూడా పలకరించరు. వారు తమను తాము వాళ్ళు వెలివేసుకుని ఉంటారు. వాళ్ళు తప్పిపోయిన గొర్రెలు. వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. తప్పిపోయిన ప్రతి గొర్రెను దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు. ఈ 99 గొర్రెలు పర్వాలేదు, ఎందుకంటే ప్రతి గొర్రెకు 98 గొర్రెలు తోడుంది కదా, కనుక ఓకే ఇవి కొంతవరకు బెటరే. కానీ ఆ ఒంటరి గొర్రెకు తోడు లేదు, సహవాసం లేదు. అయ్యో ఎలాగ దాని పరిస్థితి అంటూ తప్పిపోయిన గొర్రెల కోసం, సంఘంలోనే ఉండి తప్పిపోయిన గొర్రెల కోసం, కుటుంబంలోనే ఉండి తప్పిపోయిన గొర్రెల కోసం ఆయన బాధపడుతున్నాడు. సమాజంలోనే ఉండి తప్పిపోయిన గొర్రెలు ఉన్నాయి. వారికి ఎవరితో సహవాసం లేదు, వారికి సంతోషం లేదు, వారికి నెమ్మది లేదు, వారికి తృప్తి లేదు. అయ్యో వారి పరిస్థితి ఏంటి? వారు ప్రతిక్షణం ఆత్మహత్య కోసం ఆలోచిస్తున్నారు. చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు, వారి నోట్లో ఒకటే మాట వినబడుతుంది, ఎప్పుడు చావు చావు చావు. వాళ్ళు ఎప్పుడు కూడా చనిపోవాలని ఆలోచిస్తున్నారు. ఇలాంటి వారి కోసం మనం పట్టించుకోవాలి. అలాంటి వారికి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రేమను మనం ప్రకటించాలి. ఈ తప్పిపోయిన గొర్రెలు సావు కోసం ఆలోచిస్తుంటే, ఇదో యేసయ్య నీ కోసమే వస్తున్నాడు, నిన్నే వెతుక్కుంటూ వస్తున్నాడు, ఆయన నిన్ను పట్టుకుంటాడు, నీకు జీవం ఇస్తాడని వాటికి చెప్పాలి. హల్లెలూయా. సంఘంలో ఉన్న గొర్రెలు, కుటుంబంలో ఉన్న గొర్రెలు, సమాజంలో ఉన్న గొర్రెలు, ఈ తప్పిపోయిన గొర్రెలతో శుభవార్త మనం పంచుకోవాలి. యేసయ్య మిమ్మల్ని వెతుకుతున్నాడు, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, యేసయ్య మీకోసమే గాయపరచబడ్డాడు, మీకోసం చనిపోయాడు, మీకోసం తిరిగి బ్రతికాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. మిమ్మల్ని ఆయన ఏదో ఒక క్షణం పట్టుకుంటాడు. ఆయన వైపు తిరగండి, పారిపోకండి, పారిపోకండి, ఆయన వైపు తిరగండి. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. హల్లెలూయా. ఈరోజు ఆ పిలుపుని దేవుడు ఇస్తున్నాడు. సరే ఇప్పుడు అసలు భాగానికి మనలో వస్తున్నాం. గొర్రె ఎందుకు తప్పిపోయింది? రేపోతే మనం తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఆ వంద గొర్రెలో ఆ గొర్రె ఆ రోజు తప్పిపోయింది, మరో రోజు నువ్వు తప్పిపోవచ్చు, ఇంకో రోజు నేను తప్పిపోవచ్చు. ఎందుకంటే మనలో ఎవరికైనా బలహీనత రావచ్చు, సహవాసం నుంచి విడిపోయే బలహీనత, దేవునితో మాట్లాడుకోవడం మానేసే బలహీనత, దేవుణ్ణి పలకరించడానికి భయపడే బలహీనత మనలో ఎవరికైనా రావచ్చు. ఆ పరిస్థితి భయంకరం. మనలో ఎవరైనా ఒంటరితనానికి గురి కావచ్చు, మనలో ఎవరైనా ఏకాగ్రులుగా మిగిలిపోవచ్చు సహవాసలేమితో. గనుక ఇప్పుడు ఆ తప్పిపోయే పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మనం నేర్చుకుంటున్నాం. గొర్రె ఎందుకు తప్పిపోయిందో ఆలోచించి ఆ తప్పిపోయిన కారణాలు కనుక్కొని ఇప్పుడు ఆ కారణాలు మన జీవితంలో రిపీట్ కాకుండా చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఇక్కడ మనల్ని అందరినీ కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు 4 కారణాలు నేను బైబిల్ గారు ఈ పరిశుద్ధ గారి నుంచి చూపిస్తున్నాను. గొర్రె తప్పిపోయిన కారణాలు, ఈ 4 కారణాలు మనం జాగ్రత్తగా మనం ఆలోచించి మన జీవితంలో రాకుండా చూసుకుంటే మనం ఎప్పటికీ తప్పిపోండి. తప్పిపోతే చాలా భయంకరం. మీకు తెలుసు, మీ జీవితంలో ఎప్పుడైనా ఒంటరైపోయారా, ఏకాకులైపోయారా, ఎవరు మిమ్మల్ని పలకరించక, మీరు ఎవరిని పలకరించక, అయ్యో ఈ బతుకు ఎందుకు బతకాలని ఆ నిరాశ నిస్పృహలోకి ఎప్పుడైనా వెళ్ళిపోయారా? అది మీకు తెలుసు, అది భయంకరమైన సమయం. అలాంటి సమయాలు మన జీవితంలో ఎవరికి రాకూడదని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. అందుకనే ఆ గొర్రె ఎందుకు తప్పిపోయిందో కారణాలు చూపిస్తున్నాడు. ఆ కారణాలు మన జీవితంలో రాకుండా కాపాడుకోవాలని పరిశుద్ధాత్మ అడుగుతున్నాడు. 4 కారణాలు ఏంటంటే, నెంబర్ 1, తొందరపాటు.
చూడండి సామెతలు 19వ అధ్యాయం 2వ వచనం. సామెతలు 19వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఈ గొర్రె దారి తప్పిపోయింది అంటే అంటే కారణం ఏంటి చెప్పండి? తొందరపడి నడిచింది. తొందరపాటు హేస్టీనెస్ అంటారు. ఎందుకో తొందర, ఎవరికీ లేని తొందర, ఆతృత అనమాట, కంగారు అనమాట. ఆ రోజు ఆ గొర్రె ఒక ఆతృత దెయ్యంతో పట్టబడిందేమో బహుశా. కంగారు దెయ్యాలను మామూలు భయంకరంగా రాక్షసుల కొమ్ములు వేసుకొని కార్లు వేసుకొని రావండి, అవి మన మనసులో దూరుతాయి. దెయ్యాలు ఒక్కొక్కరు దెయ్యం ఒక్కొక్క విషయాన్ని ప్రేరేపిస్తుంది అనమాట. ఈ తప్పిపోయిన గొర్రె విషయంలో ఒక దెయ్యం దూరింది. ఆ దెయ్యం పేరేంటి తెలుసండి? తొందరపాటు. తొందరపాటు, కొంచెం కూడా ఆలోచన చేయకుండా కంగారు కంగారుగా నిర్ణయాలు తీసుకొని దారి తప్పిపోయి ఒంటరైపోయి అక్కడికి చావాలని కోరుకుంటాం. ఎంత బాధ! ఎందుకు వచ్చింది ఈ బాధ నీకు? నువ్వు ఎందుకు తొందరపడ్డావు? ఎక్కడ తొందరపడ్డావు? నీ వివాహ విషయంలో తొందరపడ్డావా? నీ చదువు విషయంలో తొందరపడ్డావా? నీ ఉద్యోగం విషయంలోనా, నీ పరిచర్య విషయంలోనా, నీవు ఇల్లు కట్టుకోవడంలోనా, డబ్బు సంపాదించడంలోనో ఎక్కడో ఒక దగ్గర నువ్వు తొందరపడ్డావు, నీ కాలు జారిపోయింది, నువ్వు గాయాలు పాలైపోయావు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవు. నీవు తొందరపడ్డావు ఒకసారి, నీ నీ బిడ్డల విషయంలో తొందరపడ్డావు, నీ తల్లిదండ్రుల విషయంలో తొందరపడ్డావు, నీ జీవిత భాగస్వామి విషయంలో తొందరపడి ఒక నిర్ణయం తీసేసుకున్నావు, అది ఇప్పటికీ సరి చేసుకోలేకపోతున్నావేమో. మన జీవితంలో కొన్ని తొందరపాటు నిర్ణయాలండి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇక ఎంత బాధ, ఎంత వేదన, ఎంత చింత తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అలాగే పరిస్థితి. తొందరపడకూడదని మాట్లాడింది దేవుడు చెప్తున్నాడు. నిదానించండి, నేనున్నాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పింది అంటున్నాడు దేవుడు. నేను నీకు ఉపదేశం చేసినను, నీవు నడవలసిన మార్గం నేను నిన్ను నడిపించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. 32:8 మాట్లాడు. అయితే దేవుడు నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్తాను అంటుంటే మనం ఏం చేస్తాం? తొందరపడి మన సొంత ఆలోచన మనం చూసుకుంటున్నాం. కంగారు కంగారుగా షాపింగ్ చేయాలంటే ఒక క్షణం ఆగి ప్రార్థన చేసి షాపింగ్ వెళ్ళడం ఎంతమంది ఉన్నారు చెప్పండి? మన క్రైస్తవుల్లో ఇంత గొప్ప దేవుడు ఇంత ఆలోచన చెత్తను ఉంచుకొని షాపింగ్కి వెళ్ళే ముందు ప్రార్థన చేసి షాపింగ్కి వెళ్ళడం నేర్చుకున్నావా? నా నా ప్రభు ఎప్పుడు కావాలంటే క్యాన్సర్ వచ్చినప్పుడు, ఎయిడ్స్ వచ్చినప్పుడు, లేకపోతే 10 లక్షల రూపాయలు ఎవడో మనం కొట్టేసినప్పుడు, లేకపోతే మనం జైలు పాలైపోయినప్పుడు, లేకపోతే ప్రమోషన్లు ఆగిపోయినప్పుడు, లేకపోతే ఏదో అడవుల్లో ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు, లేకపోతే ఏదో ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు మాత్రమే ప్రభువు కావాలి మనకి. మామూలు విషయంలో ప్రభువుకు జోక్యం ఉండదండి. నువ్వు షాపింగ్కి వెళ్తే వెళ్ళేటప్పుడు ఆగి, ప్రభు నేను షాపింగ్కి వెళ్తున్నాను ఆయన, నాకు ఆలోచన చెప్పు, ఏది కొనాలో ఏది కొనకూడదు, దేనివైపు ఆకర్షితుని కాకూడదు, దేన్ని నేను పట్టించుకోకూడదు, దేని ఏది ఉపయోగమో, ఏ మోసానికి నేను లొంగిపోకూడదు, నాకు సహాయం చేయండి, నాకు జ్ఞానం చే ప్రభువని. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? అలా చేసి ఉంటే దేవుడు మిమ్మల్ని ఎంతగానో అభివృద్ధి చేస్తాడు. ఏ పనైనా సరేండి, ఏ పనైనా సరే నీవు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తున్నావా? తొందరపాటు నిన్ను ప్రార్థన చేయనివ్వదు, తొందరపాటు నిన్ను ప్రభుత్వం మాట్లాడనివ్వదు. నీలో తొందరపాటు స్పిరిట్ ఉంటుంది, అది ఒక దయ్యం అనమాట. అది నేను కంగారు పెడతా ఉంటుంది, నేను ఊపేస్తూ ఉంటుంది, నేను తరుగుతూ ఉంటుంది, నీ వెనకాల నీ వీపు మీద కాలేజ్ తొక్కుతూ ఉంటుంది. అది తొందరపాటు, తొందరపాటు అది నిన్ను నిదానించి ఆలోచన తీసుకునేవద్దు. నీ చదువు విషయంలో కానీ, నీ బ్రతుకు విషయంలో కానీ, ఎక్కడో ఒక దగ్గర ఆ తొందరపాటు నిన్ను నాశనం చేస్తుంది. జాగ్రత్త, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోను. దారి తప్పిపోయిన పరిస్థితి ఏంటి తెలుసండి? ఏకాకులైపోయి ఎవరు సహాయం లేకుండా, ఎవరితో చెప్పుకోలేక, అరవలేక, కేకలేయలేక, నోరు మూసుకుని ఉండలేక వాళ్ళు చావాలని కోరుకుంటారు. వారికి బ్రతుకు మీద ఆశలు ఉండవండి. ఎందుకు వచ్చింది నీకే పరిస్థితి? ఎప్పుడు వచ్చింది ఈ పరిస్థితి? నువ్వు తొందరపడ్డావు కదా, ఈరోజు ప్రభు సందు క్షమాపణ వేడుకుంటే చాలు. ప్రభు నన్ను క్షమించు ఆయన, నా కుమార్తె విషయంలో, నా కుమారుని విషయంలో, ఇదిగో నా తల్లిదండ్రుల విషయంలో, నా భార్య విషయంలో, నా భక్తి విషయంలో నేను తొందరపడి
మాట ఇచ్చేసాను, మాట అనేసాను, లేకపోతే మాట తీసుకున్నాను, లేకపోతే మాట జారాను, ఏదో జరిగింది. నా వ్యాపార విషయంలో, నా ఉద్యోగం విషయంలో, నా చదువు విషయంలో, నా సమాజంలో, నా ఫలానా కార్యక్రమంలో నేను తొందరపడి ఒక పని చేసేసాను. అయ్యో ఇప్పుడు ఎలాగా ప్రభా, ఆ నష్టాన్ని అనుభవిస్తున్నాను, నన్ను క్షమించు ప్రభా. ఈ రాత్రి ప్రభువును క్షమాపణ వేడుకుంటే తప్పక క్షమించి ఆ తొందరపాటు వల్ల నీకు కలిగిన ఆ నష్టం నుండి నిన్ను ఈరోజు విడిపిస్తాడు. నీ జీవితంలో ఆ తొందరపాటు వల్ల కలిగిన అశాంతి నుండి ఆయన నిన్ను విడిపించి నీకు శాంతి సమాధానాలు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితంలో మరెప్పటికీ కూడా తొందరపాటు జరగకూడదని దేవుడు కోరుతున్నాడు. ఇది క్రైస్తవులకైనా ఇంకెవరికైనా వర్తిస్తండి, అందరికీ వర్తిస్తుంది. క్రైస్తవులకే కాదండి, మనిషే పుట్టిన ప్రతి వాడు దీన్ని పాటించాలి. తొందర పడకూడదు. ఇందులో భక్తి మతం లేదండి. ఇందులో మతం మాట్లాడలేదు. ఇక్కడ మార్గం చూపిస్తున్నాడు యేసు ప్రభు. ఇక్కడ మత బోధన జరగట్లేదండి. ఇక్కడ మార్గం, మంచి మార్గం బోధించబడుతుంది. మీరెవరైనా సరే, ఎక్కడ వారైనా సరే, ఒక మంచి మాట వినండి. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. తొందరపడి కంగారు కంగారుగా గలిబిలైపోయి ఏదో తరువుకు వస్తున్నట్టుగా మీరు పారిపోకండి. ఏ పనులు చేయకండి. ఆలోచించండి. ఆలోచన ఇచ్చే దేవుణ్ణి అడగండి. హల్లెలూయా. ఆ దేవుడు ఎవరో తెలియకపోతే తెలుసుకోండి, ఆయన పేరు యేసుక్రీస్తు. 25 సంవత్సరాలుగా ఆయన నాకు ఆలోచిస్తున్నాడు. ఆలోచన నేను అనుసరించిన ప్రతిసారి నేను జయం పొందాను. ఆయన ఆలోచన త్రోసిపుచ్చిన ప్రతిసారి నేలలోకి, ఒక పాతాళ గుహలోకి అణగదొక్కబడ్డాను. ఆయన ఆలోచన తీసుకోకుండా నా సొంత ఆలోచన పెట్టినప్పుడు నేను నాశనకరమైన గుండెలోకి దిగిపోయాను. ఆయన ఆలోచన తీసుకున్నప్పుడు నేను ఉన్నత స్థలం మీద దిక్కాను. హల్లెలూయా. ఆయన ఆలోచన గొప్పది, నా ఆలోచన పరిక్రాంతి. దానికి 25 సంవత్సరాల్లో ఆయన ఆలోచన నేను అనుసరించిన ప్రతిసారి దీవించబడ్డా. ఆయన ఆలోచన కాక నా సొంత ఆలోచన నేను పెట్టినప్పుడు నేను తప్పిపోయాను. ఎందుకంటే తొందరపాటు ఆలోచనలు అవి నావి. నిదానంతో అన్ని బ్యాలెన్స్గా చేసి తీసుకునే ఆలోచనలు కావు. నాకు తెలుసు నా జ్ఞానంత గొప్పది కాదు. నా తొందరపాటు నిర్ణయాలు నా బ్రతుకును నాశనం చేస్తాయి. అవి నేను దారి తప్పిపోయేలా చేస్తాయి. ఈ రాత్రి యవనస్తులు, ప్రత్యేకంగా యవనస్తుల కోసం చెప్తున్నాను, ముఖ్యంగా మీ వివాహ విషయంలో తొందరపడకండి. దయచేసి మీ వివాహ విషయంలో తొందరపడ్డారా, ఈ పని అయిపోయింది. సాతాను మిమ్మల్ని ముంచేస్తాడు, అడ్డగా ముంచేస్తాడు. నా జీవితంలో ఒకసారి అలా జరిగింది. అప్పుడే కొత్తగా సేవలోకి వచ్చానండి. 83 నుండి 85 వరకు 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయ్యాను. నైట్ కాలేజ్ బీకామ్ చదువుతూ పగలేమో బైబిల్ ట్రైనింగ్. 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయిన వెంటనే దేవుడు నన్ను సేవలోకి రమ్మన్నాడు. సేవలోకి వచ్చాను. పలాస అనే ఊర్లో నేను సేవ కోసం నా జీవితం ప్రారంభించాను. అక్కడ తొందరపడి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఒక కుటుంబంతో నాకు బాగా పరిచయం అయింది. వాళ్ళందరూ, ఆ పిల్లలందరూ కూడా ఎంతో ఆత్మతో నింపబడ్డారని, ప్రార్థనలో ఉంటున్నారని ఎంతో ఆశపడి వాళ్ళు అడిగారు, ఏమండి పాస్టర్ గారు, మరి మా అమ్మాయిని మీకు ఇస్తామని ఆశపడుతున్నాం. అందులో అంటే కేవలం ఆ తల్లి మాత్రమే ఆ వివాహ విషయం నన్ను కలిపినప్పుడు నేను తొందరపడి అలాగేనండి అమ్మ. నాకు కూడా ఒక భక్తిగల స్త్రీ నా జీవితంలో వస్తుందంటే సంతోషం. కాబట్టి ఆ అమ్మాయి విషయం నాకు ఎంతో సంతోషం. మా నాన్నగారితో మాట్లాడలేదు, మా అమ్మగారితో మాట్లాడలేదు, మా నన్ను ఆత్మీయంగా కన్న తల్లిదండ్రులతో, మా పాస్టర్తో సంప్రదించలేదు. నేను అలాగే అన్నాను, అంతే అయిపోయిన పని. అక్కడ నుండండి నా ఆలోచనలన్నీ పాడైపోయాడు. 3 సంవత్సరాలు నేను ఆ ఆలోచనతో మురికిలోకి దిగిపోయాను. ఎందుకు, ఇదేదో లవ్ అఫైర్ కాదు కదా, వాళ్ళే అడిగారు కదా, వాళ్ళు అడిగితే కదా నేను ఒప్పుకున్నాను, వాళ్ళు భక్తిగల కుటుంబం కదా తప్పకుండా చేస్తారు కదా, ఇలాగ అనుకుని 3 సంవత్సరాలు అదే ఆలోచనలో పడి నేను సేవ అంతా పోగొట్టుకున్నాను, భక్తి అంతా పోగొట్టుకున్నాను, ఆత్మీయత అంతా పోగొట్టుకున్నాను, నా ప్రభుతో సహవాసం అంతా పోగొట్టుకున్నాను. ఆ 3 సంవత్సరాల తర్వాత 3 ముక్కలు అయిపోయింది ఆ కాంట్రాక్ట్ లాంటిది. సింపుల్ ఏమిటంటే, ఒకసారి నేను ఆ తల్లిగారు వచ్చి, అంటే అమ్మాయి తల్లిగారు వచ్చి, ఇది మనం అందరితో చెప్తున్నాం, వాటి పలానా వాళ్ళ అమ్మాయిని చేసుకుంటానని. అవును మీరు అన్నారు కదా,
అప్పుడు చెప్తున్నాను, ఎందుకంటే అందరూ అడుగుతున్నారు నన్ను, కాబట్టి నేను చెప్తున్నాను. నువ్వు అలా చెప్పడం మానేయాలంట అన్నారు ఆవిడ. అరే అదేంటి? అవును, నేను ఆ సమయం వచ్చినప్పుడు అందరికి చెప్పవచ్చు కానీ నువ్వు ఎవరికి చెప్పవచ్చు చెప్పకూడదు అనేసరికి నేను కంగారు పడ్డాను. ఇదేంటి, అది అబద్ధమా? అయితే ఒక మాట అన్నాను, అమ్మగారు మీరు అప్పుడు అన్న మాటలు నేను తొందరపడి అవును అన్నాను కాబట్టి ఎంత బాధపడ్డాను. ఇప్పుడు మరలా మరొకసారి ఈ తప్పు చేయదలుచుకోలేదు. మీరు ఈరోజు మీ కుటుంబం అంతటిని, మీ భర్త గారిని, మీ పెద్దలు అందరినీ పిలుచుకొని, మా పాస్ గారిని అందరు కూర్చోబెట్టి ఆ విషయం మీరు 10 మందిలో సెటిల్ చేసి మీరు అది స్థిరపరిస్తే ఇది నిలబడుతుంది, లేకపోతే ఈ ఆలోచన నేను ఈరోజు నుంచి విరమించుకుంటున్నాను అని నేను ఖరాఖండిగా చెప్పినప్పుడు ఓ చాలా కోపడిపోయారు. అయితే ఈ రోజు నుంచి నాకు నాకు నీకు మధ్యలో ఈ విషయం లేదనే సార్ నాకు, సరే నాకు మీకు మధ్యలో ఈ విషయం లేదని చెప్పేశారు. మాట అయితే లేదన్నాను కానీ నా మనసులోంచి ఆ విషయం తీసుకోలేకపోయాను. ఎందుకే సార్ నా తొందరపాటు, ఆ అమ్మాయిని నా మనసులో ఉంచుకుని ఎన్నో ప్రార్థనలు చేసేవాడిని, ప్రార్థనలు ఒక పక్కన ఏవి, ఎన్నో ఆలోచనలు ఒక పక్కన జరిగేవి, అవన్నీ నా డైరీలో ఉండేవి. ఆ 3 డైరీలు తీసుకుని ఒక్కొక్క పేజీ కాలుస్తా ఉన్నాను మధ్యాహ్నం. ఎన్ని పేజీలు, అన్ని 3 డైరీలు కాలిపోయాయని నా మనసులో చెప్పుకోలేదండి. ఆ విషయం పోవట్లేదు. ప్రభు తీసే ప్రభు, నా మనసు తీసే ప్రభు అంటున్నాను నేను. ఆ మనసు బాగా అది ఆ గ్రూలో ఉండిపోయింది. ఏడుస్తున్నాను, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను క్షమించు ప్రభా, నా తొందరపాటు నన్నే వల్ల ఇలా జరిగిపోయింది ప్రభా. నేను ఎవరితో, నా తల్లితో కన్సల్ట్ చేయలేదు, నా పాస్టర్తో కన్సల్ట్ చేయలేదు, నా ఆత్మీయ సోదరులతో నేను కన్సల్ట్ చేయలేదు. ఒక్క వ్యక్తి మాటను నమ్మేసి దేవుడు నాకు బయలుపరిచాడంటే నమ్మేశాను నేను. అంతే, నేను నమ్మేసి మాట ఇచ్చేశాను. మాట ఇవ్వడమే కదా, నా మనసు అంతా ఆలోచనతో పిచ్చి అయిపోయాను. నన్ను క్షమించవా ప్రభా అని ఏడుస్తూ 3 నెలలు ఏడ్చాను. అంతకెవరికి తెలియదు, పగలంతా పరిచయం చేస్తా ఉన్నాను, బస్సుల్లో ప్రయాణాలు చేసినప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాను. నా దుఃఖం ఆగట్లేదు, ఎందుకంటే నా మనసు వచ్చేది పోవట్లేదు. అది నా దుఃఖం, అది పోవాలి, నాకు ఇష్టం లేదు, అయినా అది పోవట్లేదు. ఆ విషయం ఆఖరికి ప్రభు నన్ను కరుణించాడు. ఒక కవిత ఆయన చెబుతుంటే రాస్తున్నాను, పాత గుర్తుల పీక నొక్కి తీపి కలలను పాతి పెట్టి ఊహలన్నీ ఉట్టిపైకి మాటలన్నీ మట్టిలో గట్టిగా మరి నెట్టివే వట్టివేనని కొట్టివే పట్ట పగలే చీకటై నేను వెక్కిరించిన వేళల్లో నిండు వెన్నెల గండమై నీ గుండె చీల్చిన బాధలో సృష్టికర్తను తలుచుకో దృష్టి తనపై నిలుపుకో వెనుక వాటిని మరచిపో ముందుకు నడిచిపో. హల్లెలూయా అంతేనండి. ఆ మాట నా బైబిల్లో రాస్తున్నాను, నా పాత బైబిల్లో. అక్కడ నుండి నా మనసు నుంచి పూర్తిగా తొలగిపోయింది. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఒక మంచి బిడ్డను దేవుడు నా జీవితంలో పంపించినప్పుడు తన ద్వారా ఇప్పుడు నేను మంచి పరిచయం చేయగలుగుతున్నాను. నా భార్య పేరు మేరీ ఫ్లారెన్స్ నైటింగేల్. అనుకోకుండా వాళ్ళ పెద్దనాన్నగారితో పాటు మా బైబిల్ కాలేజీకి వచ్చినప్పుడు నేను చూడడం జరిగింది. తనకు మా అన్నయ్య గారు ట్యూషన్ చెప్తున్నారు తెలిసింది. మొత్తానికి దేవుడు ప్రేరేపించడం, మాటలు జరగడం, 15 రోజుల్లో మొత్తం అంత అయిపోయింది. ఈరోజు నేను ఎంతో అద్భుతమైన పరిచయం చేయడానికి నా భార్య నాకు తోడుగా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నా కోసం సిద్ధపరిచిన ఒక వ్యక్తిని నేను నా జీవితంలో తీసుకోవాల్సి ఉండగా నేను తొందరపడి వేరే ఫైల్ మీద చేసాను. అది నా 3 సంవత్సరాల పరిచర్య నష్టానికి కారణమని తెలుసండి. నేను ఇప్పటికీ బాధపడతా ఆ 3 సంవత్సరాల పరిచయం ఇప్పుడు ఎలా తొందరగా పరిచయం చేసి రోజుకి ఇంకో 2 గంటలు నిద్రపోకుండా నిద్ర వదులుకో ఆ పక్కన పెట్టి ఇంకో పని చేసి ఆ 3 సంవత్సరాల పరిచయం నేను ఎలా కలుపుకోవాలని చూస్తున్నాను. ఒక్క తొందరపాటు వాగ్దానం వల్ల, మాట ఇవ్వడం వల్ల 3 సంవత్సరాల పరిచయం నేను నష్టపోయాను. నా బ్రతుకులో ఎంతో పరిశుద్ధత కోల్పోయాను, ప్రభుత్వ సహవాసాన్ని కోల్పోయానండి. నా జీవితంలో అది ఒక మచ్చగా మిగిలిపోయింది. ప్రభు క్షమించాడు, అంతా బాగానే ఉంది. ఈ రోజుకి నేను ఆ లోటును పూడ్చుకోలేకపోతున్నాను. ప్రభు ఆ 3 సంవత్సరాలు నీకు దూరం అయిపోయిన తండ్రి నన్ను క్షమించవా అని ఇప్పటికీ అంటుంటాను. ఎందుకంటే ప్రభుతో ప్రతి క్షణం సహవాసం చేస్తే అదొక పరలోకమేనండి. ప్రభుతో ప్రతి క్షణం ప్రభు అంటుంటే అదొక పరలోకమే. 3 సంవత్సరాలు పరలోకాన్ని పోగొట్టుకున్నాను నేను. ఎంత బాధ, ఒక్క తొందరపాటు కదా నేను. మన జీవితాల్లో ముఖ్యంగా నేను ఎందుకు ఈ విషయాన్ని ఇంత ధైర్యంగా స్టేజ్ మీద చెప్తున్నా అంటే నా ముందున్న యవనస్తులు
దయచేసి ఈ విషయాన్ని గమనించండి. తొందరపడి ఎవరికి మాట ఇవ్వకండి, తొందరపడి ఎవరిని మీ మనసులో తెచ్చుకోకండి, తొందరపడి ఎవరో విషయం ఆలోచించకండి. మీకు తల్లిదండ్రులు ఉన్నారా వారితో చెప్పుకోండి మీ విషయాలు, మీకు ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారా ఆత్మీయ సహవాసులు ఉన్నారా వారితో పంచుకోండి మీ వివాహాలు, మీ వివాహ విషయంలో దయచేసి తొందరపడకండి. రాత్రి నేను మీకు అన్నయ్యలాగా నిలబడి చెబుతున్నాను, ఏ విషయంలో కోరు తొందరపడద్దు. మనకు మంచి ప్రభు ఉన్నాడు, ఆలోచన చెప్పే ప్రభు ఉన్నాడు. ఆయన పేరేంటండి? ఆలోచనకర్త. హిజ్ ఎ కౌన్సిలర్, హిస్ ద కౌన్సిలర్. డిఫరెంట్ ఆర్టికల్ పెట్టి మాట్లాడుతున్నాను, ద కౌన్సిలర్. ఆయన తప్ప వేరే ఆలోచనకర్త లేడండి. ఆయనే కౌన్సిలర్, ఆయనే ఆలోచనకర్త. బలవంతుడైన దేవుడు ఆయన, నిత్యయుగ తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. ఆయనతో చెప్పుకుందామండి, మన జీవితంలో ఏదైనా ఆయనతో చెప్పుకోవచ్చు. ప్రభా నాకు ఒక మంచి వ్యక్తిని సమకూర్చుతండి, అడగండి, ప్రభువుని అడగండి. పనికిరాని ఆలోచనతో మీ పొరపాటు పాడు చేసుకోకండి. ఈ సినిమాలు సీరియల్ చూసి మీరు వాటి వ్యామోహంలో పడిపోయి అలాగే జరుగుతుందని ఆశలు పెట్టుకోకండి. అదంతా అబద్ధం, సాతాను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. యవనస్తులతో నేను మాట్లాడుతున్నాను ప్రత్యేకంగా, దయచేసి సాతాను మోసాలకు లొంగిపోకండి. మతంలో మతం కోసం మాట్లాడలేదు, క్రైస్తవుల కోసం మాట్లాడలేదు, యవనస్తులు ఎవరైనా సరే మీ యవన జీవితాన్ని పాడు చేసుకోకండి. అనవసరంగా తొందరపడి వివాహ విషయంలో నిర్ణయాలు తీసుకొని మీరు బాధపడతారు, మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు బాధపడతారు. అలాంటి పరిస్థితి మీరు బాగుపడాలని, ఈరోజు మీ జీవితాన్ని మార్చుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నారు. సరే, ఈ తొందరపాటు మన జీవితం చాలా ప్రమాదకరమైనది, దాన్ని ఎదుర్కోవాలి. తొందరపాటును ఎదుర్కోవడానికి ఒకే ఒక సాధనం, ప్రభు పాదాల వద్ద కనిపెట్టండి. హల్లెలూయా. ప్రభు పాదాల వద్ద కనిపెట్టి అనుభవం ఉండే వాళ్ళు ఎవరు తొందరపడరు. వాళ్ళు నిదానంగా ప్రభు వైపు చూస్తూ ప్రభుకి అప్పగించుకుంటారు. ఆ అనుభవంలోకి మీరు అందరూ రావాలని ఆశపడతాను. సరే, రెండో కారణం ఏంటో తెలుసండి, మూర్ఖత, అతి మూర్ఖత. సామెతల గ్రంథంలోనే 5:22 చదువుదాం. సామెతల గ్రంథం 5:22. ఇరవై రెండు ఇరవై మూడు చదువుతున్నాను చూడండి. దుష్టుని దోషములు వారిని చిక్కులు పెట్టును, వాడు తన పాప పాశము వలన బంధింపబడును, శిక్ష లేకయే అట్టి వాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. ఏంటండి, వాడి మూర్ఖత్వం వాడిని త్రోవ తప్పిపోయేలా చేస్తుంది. ఇందాక గొర్రె కోసం మాట్లాడుతున్నాం, ఆ రోజు గొర్రె దారి తప్పిపోవడానికి కారణం నెంబర్ 1 ఏంటంటే తొందరపాటు, కారణం నెంబర్ 2 ఏంటంటే దాని మూర్ఖత్వం. మూర్ఖత్వం అంటే ఏంటో తెలుసండి, నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు, నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటారు. అంటే యాక్చువల్గా 4 ఉంటాయండి, 4 కాళ్ళు అనుకుందాం. ఆ 4 కాళ్ళు ఇలా పట్టుకున్నాడు అనుకోండి, వాడికి ఒక కాలు కనపడదు. ఎందుకంటే చూడు, అశోక స్తంభం మీద 4 సింహాలు ఉంటాయి, కానీ మనకి ఎన్ని సింహాలు కనపడతాయి? 3 సింహాలు కనపడతాయి. కానీ ఒక సింహం ఎక్కడుంది? వెనక ఉంది, అది కనబడదు. కొంచెం దాన్ని ఎలా తిప్పితే, ఎలా తిప్పినా మీకు 3 కనబడతాయి. ఎప్పుడు కూడా 1 వెనక ఉంటుంది అంత. అలాగా వీడు పట్టుకున్న కుందేలకు 4 కాళ్ళు ఉన్నాయి, కానీ పట్టుకున్నాడు, ఎటు తిప్పినా వాడికి 3 కనబడుతున్నాయి, 1 వెనక ఉండిపోయింది. అప్పుడు ఇంకోటి అన్నాడు, అరే నీ పట్టు విడిచిపెడితే నీకు 4 కాళ్ళు కనబడుతుంటే. మనవాడు విడిచిపెట్టడే, వాడు పట్టు వాడదే, నేను విడిచిపెట్టును, నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంటున్నాడు. అంటే అడు మూర్ఖుడు, అంతే, అడు మూర్ఖుడు. కాబట్టి మన జీవితంలో మీరు ఒక మాట అనుకుని అదే నిజం అనుకుంటే మీరు మూర్ఖులు, మీరు త్రావ తప్పిపోతారు. జాగ్రత్త, ఇంకొక ఆలోచన తావివ్వండి, చోటు ఇవ్వండి. చిన్నోడో పెద్దోడో ఒక ఆలోచన చెప్పనివ్వండి. నేను అనుకున్నదే కరెక్ట్, మీరంతా అవుట్డేటెడ్ అయిపోయారు, మీరు ముసలోళ్ళు, మీరు పనికిరాదు మీ ఆలోచన అనడానికి వీల్లేదు. దేవుడు ముసలోళ్ళ ద్వారా మాట్లాడతాడు, చిన్న పిల్లల ద్వారా కూడా మాట్లాడతాడు. కనుక నిజంగా నీకు మూర్ఖత్వం లేదంటే నువ్వు ఇంకొక ఆలోచన మీరు చోటు ఇవ్వాలి, తావు ఇవ్వాలి, ఇంకొక ఆలోచన పట్టుకోవాలి. మీ ఆలోచనే గొప్పదనుకోకూడదు, మీ జ్ఞానమే గొప్పదనుకోకూడదు. నాకన్నీ తెలుసు, ఎవడు నాకేం చెప్పక్కర్లేదు అన్నాడా వాడు ఎవరండి? మూర్ఖుడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు? నాకు బైబిల్ అంతా తెలుసండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంతా తెలుసండి, మీకంటే ఎక్కువ తెలుసండి, నాకేం చెప్పక్కర్లేదండి అన్నారా? అయిపోయింది అంతే. వాళ్ళు అతి మూర్ఖులై త్రోవ
తప్పిపోయారు, ఆల్రెడీ తప్పిపోయినట్టే లెక్క. వాళ్ళు ఏకాకులు, వాళ్ళు ఒంటరి, వాళ్ళు వాళ్ళ బ్రతుకులో శాంతి లేదు, వాళ్ళకి నెమ్మది లేదు, వాళ్ళకి తృప్తి లేదు. ఎందుకంటే వాళ్ళు ఒంటరి, వాడు వాళ్ళకి తండ్రి దేవుని సహవాసం లేదు, సంఘ సహవాసం లేదు, సమాజ సహవాసం లేదు. వాళ్ళు ఏకాకులు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు, వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా చావు కోసమే ఆశిస్తారు. కనుక మూర్ఖత్వం అనేది ఎంత ప్రమాదకరమైనదో చూస్తారండి. అతి మూర్ఖుడై వాడు త్రావు తప్పిపోవును అని బైబిల్లో ఉంది. కనుక జాగ్రత్త, మీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవా మార్గాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అప్పుడు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుని మీద ఆనుకోవాలంటండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో వచ్చినది యువతి. ఒక అమ్మాయి అరణ్యంలో వెళ్ళిపోతుందట. ఎలా వెళ్ళిపోతుంది? తన ప్రియుని మీద ఆనుకుంది. ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడుతూ. దేవుని మీద ఆనుకుంటే అండి మన స్వబుద్ధి మీద మనం ఆధారపడం, మన సొంత ఆలోచన మీద మనం ఆధారపడం. మన మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి దేవుని జ్ఞానాన్ని వెతకాలి. హల్లెలూయా. దేవుని వాక్యంతో ఎంతో సహవాసం చేస్తే అంతగా నీ మూర్ఖత్వం నుంచి నువ్వు బయటపడతా ఉంటావు. నువ్వు దేవుని వాక్యానికి దూరం అయిపోయావా, నీ సొంత జ్ఞానం నిన్ను ఏం చేస్తుందంటే అబ్బా నీకంటే గొప్పవాడు ఎవడు లేడని చెప్తా ఉంటుంది. నువ్వు మూర్ఖత్వంలో పడిపోతావు, చివరికి దారి తప్పిపోతావు. దారి తప్పడం అనేది మామూలు విషయం కాదు, అది నిన్ను ఆత్మహత్య వరకు తీసుకుపోతుంది. నీకు బ్రతుకులో శాంతి లేకుండా చేస్తుంది. కాబట్టి దారి తప్పిపోయే ప్రయత్నం చేయొద్దు. నువ్వు దారిలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, ప్రభువుతో ఉండాలి, నీ దేవునితో నీవు ఉండాలని దేవుడి రాత్రి నిన్ను కోరుతున్నాడు. నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి ఎంతకాలం నుంచి నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? చిన్నప్పుడు బాగానే ఉన్నావే, ఈ మధ్యలో నీకు మూర్ఖత్వం వచ్చిందా? చిన్నప్పుడు బాగానే లోపడ్డావు, చిన్నప్పుడు బాగానే ఆలోచన తీసుకున్నావు, ఈ మధ్యన ఏమైంది? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకును, అది కారణం నీ మూర్ఖత్వానికి. మొన్నటి వరకు బాగానే ఉన్నావు, ఈ మధ్యలో దుష్ట సాంగత్యం చేరింది, చెడ్డ స్నేహితులు చేరారు, చెడ్డ విషయాలన్నీ పట్టుకున్నావు. కాబట్టి ఇక ఇప్పుడు ఎవరు ఆలోచన అక్కర్లేదు అనుకుంటున్నావు. నీ వ్యక్తిగతమైన సొంత నిర్ణయాలే గొప్ప అనుకుంటున్నావు. ఏదో చిన్న చిన్న అచీవ్మెంట్స్ తీసుకొని, ఏవో చిన్న చిన్న విక్టరీస్ తీసుకొని, ఏవో చిన్న చిన్న విజయాలు పట్టుకొని ఓ ఊరేగుతున్నావు, రేగిపోతున్నావు. ఏదో నాకంటే గొప్పోడు లేడు, నాకంటే గొప్పదా లేదు అనుకుంటున్నావు. నీవు మూర్ఖత్వంలో పడ్డావు. ఈరోజు రాత్రి ప్రభువా నన్ను క్షమించు నాయన, నా తొందరపాటు నుండి నన్ను విడిపించు, నా మూర్ఖత్వం నుంచి నన్ను విడిపించు, నా అజ్ఞానం నుంచి నన్ను విడిపించు నాయన. నాకే అన్ని తెలుసు అనుకుంటున్నాను, నాకేమీ తెలియదని ఇప్పుడు ఒప్పుకుంటున్నాను తండ్రి. నాకు అన్ని వచ్చు అనుకుంటున్నాను, నాకేమీ రాదని ఇప్పుడు ఒప్పుకుంటున్నాను తండ్రి. నా మూర్ఖత్వం నుంచి నన్ను విడిపించు ప్రభువా అంటే ఆ మూర్ఖత్వం కారణంగా దారి తప్పిపోయి బాధపడిన బాధ అన్నిటి నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఇలా ఆ నష్టం అంతా కూడుస్తాడు. ఆ ప్రతి విషయం నుంచి నిన్ను విడుదల చేసి శాంతి సమాధానం ఈ రాత్రి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సరే ఇక మూడో దాని మీద పెడుతున్నాను నేను. సామెతల గ్రంథంలోని 26వ వచనం మూడో కారణం మనం దారి తప్పుకోవడానికి. మూడో కారణం ఏంటంటే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం చదువుతామండి. నేను చదువుతున్నాను గమనించండి. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించను. బా ఎంత స్పష్టంగా ఉందండి వాక్యం. ఈ వాక్యం ఎంత అద్భుతమైందండి. ఈ ఈ వాక్యంలో ఉన్న ఆ లోతైన విషయాలు మన హృదయంలో ఎంతగా తాగుతాయి, అవి మన జీవితాన్ని ఎంతగా మారుస్తాయి. చూడండి, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పిస్తుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, భక్తిహీనుడు ఎలా ఉంటాడు ఒకసారి ఊహించుకోండి. భక్తిహీనుడు ఎప్పుడైనా చచ్చికెళ్తాడా? చచ్చికెళ్ళాడు. భక్తిహీనుడు ఎప్పుడైనా బైబిల్ చదువుతాడా? బైబిల్ చదవడు. భక్తిహీనుడు ఎప్పుడైనా సువార్తగా కోడికకు వస్తాడా? రాడు. భక్తిహీనుడు సిగరెట్ తాగుతాడా? తాగుతాడు. భక్తిహీనుడు వ్యభిచారం చేస్తాడా? చేస్తాడు. భక్తిహీనుడు బాగా అందరితో కొట్లాడుతాడా? వెళ్తాడు. భక్తిహీనుడు నా నన్ను ఫాలో అవుతున్నారు కదా మీరు, నేను చెప్పిందే అవునా అంటారు, అదంతా అబద్ధం. ఇప్పుడు నేను చెప్పినంత మీరు ఓ చక్కగా తల్లుపేస్తున్నారు అవునవును అంటారు, అది అదంతా రాంగ్. భక్తిహీనుడు బైబుల్ చదవడానికి మీకు ఎవరు చెప్పారు? భక్తిహీనుడు గుడికి రావడానికి మీకు ఎవరు చెప్పారు? అంటే మీ డిక్షనరీలో అలా ఉంది. భక్తిహీనుడు వ్యభిచారం చేస్తాడని, భక్తిహీనుడు తాగుపోతాడని మీకు ఎవరు చెప్పారు? మీ డిక్షనరీలో అలా ఉంది.
ఇప్పుడు మీరు ఈ రాత్రి మీ డిక్షనరీలో అవన్నీ కొట్టేయాలి. దేవుని సందులో నుంచి దేవుడు నాకు నేర్పించిన మరొక నిర్వచనాన్ని మీకు నేర్పిస్తానని రాసుకోవాలి. ఒకసారి నేను చాలా నీరసంగా ఉన్నాను, హాస్పిటల్కి వెళ్ళాలి. మా ఫ్యామిలీ డాక్టర్ గారు హాస్పిటల్ పైన 3వ అంతస్తులో ఉంటుంది. అది చాలా నీరసంగా ఉంది, కానీ మొత్తానికి నాకు లిఫ్ట్ లేదు. ఆ మెట్లన్నీ ఎక్కి ఎక్కి పైకి వెళ్ళాను, చాలా నీరసంగా ఎక్కాను. డాక్టర్ గారు నమస్తే అండి, రెండు రెండు పాస్ రెండు రెండు ఏంటి ఏంటి నీరసంగా కనిపిస్తున్నా కనిపిస్తున్నారు. చాలా బలహీనంగా ఉన్నాను సార్. బలహీనంగా ఉన్నారా? మరి మెట్లన్నీ ఎలా వచ్చారు, ఎక్కి వచ్చారు? కింద నుంచి ఫోన్ చేసి రింగిస్తే నేనే ఇక్కడ వచ్చేవాడు కిందకి. మీరు ఎలా ఎక్కారంటే మరీ అంత బలహీనం కాదు అనుకోండి, మెట్లు ఎక్కలేనంత బలహీనం, ఉండాల్సినంత బలం లేక బలహీనం అన్నాను. వెంటనే డాక్టర్ గారు కొన్ని రేపు చూశారు, నాలుగు చూపించమన్నారు. అంతా చూసిన తర్వాత అన్నారు, రక్తహీనంగా ఉందండి అన్నారు. అమ్మో నాకు రక్తం లేదా అని కంగారు పడుతున్నాను అనుకోండి. అప్పుడు ఆయన ఏమంటారు, రక్తం రక్తహీనత అంటే రక్తం లేకపోవడం కాదండి, ఉండాల్సినంత రక్తం లేకపోతే దాన్ని రక్తహీనత అన్నారు. ఇప్పుడు చెప్పండి భక్తిహీనత అండి, ఉండాల్సినంత భక్తి లేకపోతే అది భక్తిహీనత అండి. నువ్వు బైబిల్ చదవాల్సినంత బైబిల్ చదవలేకపోతే అది భక్తిహీనత. నువ్వు ప్రభు సంధికి రావాల్సినంతగా రాకపోతే అది భక్తిహీనత. ప్రభు కోసం నువ్వు సువార్త ప్రకటన చేయాల్సినంతగా చేయకపోతే అది భక్తిహీనత. ప్రభువుకి ఇవ్వాల్సినంత ఇవ్వకపోతే అది భక్తిహీనత. ఇప్పుడు మీ డిక్షనరీలో అర్థం మార్చేయాలి. ఉండాల్సినంత బలం లేకపోతే అది బలహీనత, ఉండాల్సినంత శక్తి లేకపోతే అది శక్తిహీనత, ఉండాల్సినంత రక్తం లేకపోతే అది రక్తహీనత, ఉండాల్సినంత భక్తి లేకపోతే అది భక్తిహీనత. నీ భక్తిలో హీనత కలిగిందా నీవు దారి తప్పిపోతావు. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి? కనీసం రోజుకు 2 గంటల సేపు ప్రభు సందులో గడపాలి కదా. నువ్వు 1 గంటే గడిపావనుకో నువ్వు భక్తిహీనురాలు అయిపోయావు, నువ్వు భక్తిహీనుడు అయిపోయావు. రోజుకు నువ్వు కనీసం ఒక చాప్టర్ అయినా ఒక అధ్యాయమైన బైబిల్ చదవాలి. నువ్వు ఒక అధ్యాయం చదవట్లేదు, ఒక పేరా చదివేసి బైబిల్ మూసేస్తున్నావు. అంటే నీ భక్తిలో ఏమైంది, హీనత వచ్చింది. నీ బైబిల్ పఠనంలో హీనత వచ్చింది, నీ ప్రార్థనా జీవితంలో హీనత వచ్చింది, నీ సాక్షి జీవితంలో హీనత వచ్చింది. నీవు భక్తిహీనుడు అయిపోయావు, నీవు భక్తిహీనురాలు అయిపోయావు. నీవు ప్రభువును ప్రేమించాల్సినంతగా ప్రేమించలేదు, నీ మొదటి ప్రేమ విడిచిపెట్టావన్న నేరం నీ మీద మోపాల్సి వస్తుంది. ఆ మొట్టమొదటి ప్రేమ రాళ్ల ప్రదేశంలో నీవు చూపించిన ఆ వైవాహిక ప్రేమ ఏది, ఆ భక్తి ఏది, ఆ ఆతృత ఏది, ప్రభు కోసం అప్పుడున్న చూపించిన ఆ ఆసక్తి ఏది, ఆ మొదటి ప్రేమ కోసం ఆయన ఆశగా చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నీ మీద ఒక తప్పు మోపుతున్నాను, నీ మొదటి ప్రేమని విడిచిపెట్టేశావు, నీ భక్తిలో హీనత వచ్చింది, నీవు భక్తిహీనుడు అయిపోయావు, నీవు భక్తిహీనురాలు అయిపోయావు. ఈ రాత్రి నీ భక్తిహీనత నుండి నువ్వు బయటపడాలి. నువ్వు దారి తప్పిపోయావు, భక్తిహీనుని ప్రవర్తన వాని దారి తప్పించును. నువ్వు నా దారిలో లేవు, ఉన్నావు అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటే ఎలాగా, నాకు తెలుసు కదా నువ్వు నా దారిలో లేవు, నువ్వు నా మార్గంలో లేవు. నీకు సొంత మార్గం ఉంది, డూప్లికేట్ మార్గం ఒకటి ఉంది, నకిలీ మార్గం ఒకటి ఉంది. ఆ మార్గంలో వెళ్ళిపోతున్నావు. ఇదే యేసుప్రభు మార్గం అంటున్నావు, ఇదే పరిచర్య అంటున్నావు, ఇదే సేవ అంటున్నావు, ఇదే పరిశుద్ధత అంటున్నావు. నా నేను ఒప్పుకోలే, నా స్టాండర్డ్ కాదు అది. ఈ నీ 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 సంఘంలో నీ కాలనీలో అందరికంటే నువ్వు భక్తిగా ఉన్నావేమో, కానీ నా దగ్గర నీ భక్తి సరిపోవట్లేదు. నీ కుటుంబంలో ఒకవేళ అందరి మీద నువ్వు బెటర్ ఏమో, కానీ నా దగ్గర నీ భక్తి సరిపోదే. అసలు నీకు ఇచ్చిన ఛాన్సెస్ ఎన్ని, నీకు ఇచ్చిన అవకాశాలు ఎన్ని, నీకు ఇచ్చిన నేను ఇచ్చిన తలాంతులు ఎన్ని, నీకు ఇచ్చిన సమయం ఎంత, అంత భక్తి కావాలి నాకు. ఎక్కడో రష్యాలో చైనాలో వాళ్ళకి అవకాశం లేక బైబిల్ ఒక్క వచనం చదువుకుంటున్నారు, ఎందుకంటే బైబిల్ చదివితే చంపేస్తారు అక్కడ. కానీ నీకేమేంటి, బైబిల్ భుజన వేసుకుని తిరిగినా ఎవడేవండి, ఇక్కడ రోడ్డు మీద మట వేసుకుని కూర్చొని చదివినా ఎవడేవండి, ఇక్కడ అది ఇక్కడ మనం ఎంత గట్టిగా బైబిల్ చదివినా ఎవరేవండి. ఇలాంటి స్వేచ్ఛ కలిగిన దేశంలో నువ్వు ఎంత బైబిల్ చదవాలి, ఇంత స్వేచ్ఛ ఉన్న దేశంలో నువ్వు ఎంత సువార్త చేయాలి. మన ఒరిస్సా వెళ్ళాం రాయగడ, ఈ సభ వాళ్ళకి ఎంతో విలువ. ఇక్కడ ఇంతమంది తక్కువ మంది వచ్చారంటాం కదా మనం, ఇంతమంది వస్తే వాళ్ళు గొప్ప అండి.
లక్ష రూపాయలు ఖర్చు పెడతారు. లక్ష రూపాయలు ఖర్చు పెడితే 100 మంది వచ్చి కూర్చుంటే వాళ్ళు గొప్ప. ఎందుకు తెలుసండి? అక్కడ స్వేచ్ఛ లేదు. అది ఇలా ఓపెన్ గ్రౌండ్ లో మీటింగ్ అంటే ఇక అది కలయాలి. అక్కడ లేదండి. అక్కడ పెద్ద పాస్ గారు చాలా పెద్ద డబ్బు ఖర్చు పెద్ద మీటింగ్స్ పెట్టాలి ఆశపడి ఒక ఒక రూమ్ లో పెట్టారండి, టౌన్ హాల్ అని. అది చాలా లోపలతో ఉంటది. అందులో రోజు 100 మంది వస్తుంటే ఆయన పొంగిపోయేవాడు. పాస్టర్ 100 మంది వచ్చారండి ఈరోజు, హల్లెలూయా అనేవాడు ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది. మా 100 మంది వస్తే మాకు చాలా చాలా చిన్న మీటింగ్ అనుకుంటామండి. అంటే లేదండి, 100 మంది కోసం మేము 100,000 రూపాయలు కూడా ఖర్చు పెడతాం. ఎందుకంటే 100 మంది ఇలా వచ్చి వాక్యం విన్నాడు చాలా గొప్ప. మాకు స్వేచ్ఛ లేదండి. కాబట్టి రాయగడలో ఆ ఒరిస్సా ప్రాంతంలో వాళ్ళు ప్రార్థన చేయలేదంటే, సువార్త సభలకు వెళ్ళలేదంటే అది భక్తిహీనత కాదండి. కానీ ఇక్కడ నీకు ఎంత స్వేచ్ఛ ఉండి, నీకు ఇన్ని అవకాశాలు ఉండి, నీకు ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉండి, నీకు ఎంత సహవాసం ఉండి నువ్వు ప్రభు సభకు వెళ్ళలేకపోతున్నావు అంటే, నువ్వు సువార్త సభలకు వెళ్ళలేకపోతున్నావు అంటే నీ భక్తిలో హీనత కలిగింది. మనం లెక్కేసుకున్నాం దేవుని స్టాండర్డ్తో, మన స్టాండర్డ్తో కాదండి. మన స్కేల్ ఇచ్చుకొని కోల్ చేసుకోవడం కాదు, దేవుని స్కేల్తో కోల్చుకుందాం. ఎక్కడ దిగజారిపోయాం, ఎక్కడ పడిపోయాం, నువ్వు ఎక్కడ పడ్డావో అది జ్ఞాపకం చేసుకుని అక్కడ నువ్వు లేచి నిలబడమని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకో ఎక్కడ పడ్డావో, ఎక్కడ నీ ప్రేమ విడిచిపెట్టావో. కమాన్, ఆ ప్రేమ కావాలా? ఆ ప్రేమ కావాలి. కనుక ప్రభువుని అడుగుతాం ఈరోజు, ప్రభు అవు తండ్రి, నేను నా భక్తిలో హీనత వచ్చేస్తుంది ఆయన, నాకు మళ్ళీ భక్తి ఇవా అడుగుదాం. హల్లెలూయా. ఎందుకంటే ఎందుకంటే ఆయన ఒక వాగ్దానం చేశారు కదండి, అడుగుడి మీకు ఇవ్వబడు, వెదుగుడి మీకు దొరుకు, తట్టుడి మీకు తెరవబడు. ప్రభుని అడుగుదాం, ప్రభా నా భక్తిని పోగొట్టుకున్నాను ఆయన, ఆ దారు వాడి పగులు లేదు నాయన, ఆత్మలో తీవ్రత లేదు. ఆత్మ విషయమై తీవ్రత గలవారే ప్రభువుని సేవించాలి. ప్రభుని ఎలా సేవించాలి? తీవ్రతతో సేవించాలి. ఏదా తీవ్రత లేదే. కనుక ఈ రాత్రి ఒక్కసారి మన ఒళ్ళు దులుపుకుందామండి, ఒకసారి సరి చేసుకుందామా? మన భక్తిలో కలిగిన హీనత, మన ప్రార్థన జీవితంలో కలిగిన హీనత, మన వాక్య పఠనంలో కలిగిన హీనత, మన సహవాసంలో కలిగిన హీనత, మన పరిశుద్ధతలో కలిగిన హీనత, అవన్నీ సరి చేసుకుందామండి. ప్రభుని అడగాలి, ప్రభు ఇస్తానన్నావు కదా, ఈ ప్రభు అడుగుతున్నాను. ఒక పాట ఉంది, నేర్చుకుంటారా? ఇస్తానన్నావు ఈయక మానవు, ఇస్తానన్నావు ఈయక మానవు, నీ నామంలో అడగాలన్నావు.
అన్నా అక్క ఈ రాత్రి ప్రభుని అడుగువా, ప్రభు ఇస్తానన్నావు కదా, అందుకని అడుగుతున్నాను. నాకు తొందరపడే స్వభావం వద్దునైనా, నాకు నిదానించి ఆలోచించే జ్ఞానం కావాలి ప్రభు. నాకు మూర్ఖత వద్దునైనా, నీ ఆలోచన తీసుకునే జ్ఞానం కావాలి, నేర్చుకునే తత్వం కావాలి ప్రభు. నాలో భక్తిహీనత కలిగింది నాయన, నాకు నిజమైన భక్తి కావాలి ప్రభు. నా భక్తిహీనత నుంచి నన్ను విడిపించు, నా మూర్ఖత్వం నుంచి నన్ను విడిపించు, నా బలహీనత నుంచి, ప్రతి విధమైన తొందర పాటు నుంచి నన్ను విడిపించు ప్రభా, నా నష్టం నుంచి నన్ను బయటికి లాగు తండ్రి. ఈ రాత్రి ప్రార్థన చేద్దామండి, దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి, అందరూ అడగండి, ప్రభు తప్పకుండా ఇస్తాడు. ఈ రాత్రి మీ ప్రతిలో గొప్ప మార్పు తేబోతున్నాడు, గొప్ప అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యం జరిగించబోతున్నాడు, గొప్ప మార్పు తేపబోతున్నాడు దేవుడు. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు, ఈ రాత్రి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరైనా ఇప్పటికే నష్టపోయారా, తొందరపాటు నిర్ణయాలతో నష్టపోయారా, ఎవరైనా ఇప్పటికే వారి భక్తితో ప్రభును దూరం చేసుకున్నారా, ఎవరైనా వారి మూర్ఖత్వం వల్ల దారి తెప్పిపోయి ఏకాకులైపోయి వంటరాడైపోయి చావు కోసం ఆలోచిస్తున్నారా, ఆత్మహత్య కోసం ప్రేరేపించబడుతున్నారా, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడు, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఆయన ప్రేమించే దేవుడు, మిమ్మల్ని సమీపంగా ఉండి మీ మీద చేయి వేసి మీతో మాట్లాడలేని దేవుడు ఆయన. ఈ రాత్రి ఆయన స్వరం విందాం, ఈ రాత్రి ఆయనతో మాట్లాడతాం. ఎవరు ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఇగో దేవసంలో నిలబడి నా జీవితం సరిచేసుకుంటాను, నా మొదటి ప్రేమను ప్రభువుకు నేను ఇస్తాను, మరలా నా భక్తిలో నేను బయటకు వస్తాను, భక్తిని పెంచుకుంటాను అని ఎవరైతే ఈ రాత్రి ఒక చిన్న ఆశను కలిగి ఉంటారో వారు మీ చెయ్యి చూపించండి. మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మీ నిర్ణయాన్ని గౌరవిస్తాడు. ఇది తొందరపాటు నిర్ణయం కాదు, ఇది ఆలోచన పూర్వకమైన నిర్ణయం. ఎందుకంటే గంట గంట నిలబట్టి వాక్యం వింటూ తీసుకున్న నిర్ణయం ఇది. మీకోసం ప్రార్థిస్తున్నాను. చెయ్యత్తడానికి సిగ్గుపడే ఎవరెవరున్నా వారి మనసులు అనుకోండి, ప్రభు నేను చెయ్యత్తడానికి సిగ్గుపడుతున్నాను తండ్రి, అయినప్పటికీ నా మనసు నీకు తెలుసు ప్రభు. నాయనా నేను చెయ్యత్తలేని పరిస్థితిలో ఉన్నాను, నేను నీ సేవ చేయి చూపించలేని పరిస్థితిలో ఉన్నాను, నన్ను క్షమించు, నా మనసు ఎరిగిన దేవా నాకు సహాయం చేయమని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నాను యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు తండ్రి. ఈ రాత్రి మాలో ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడాను నమ్ముతున్నా నాయన. మా తొందర పాటు వల్ల ఎంతో నష్టపోయాం, మా మూర్ఖత్వం వల్ల ఎంతో నష్టపోయాం తండ్రి, మా భక్తిలో కలిగిన హీనత వల్ల ప్రభా మేమెంత దారి తప్పిపోయి ఒంటరిలోనైపోయి నీ సహవాసం కోల్పోయి నాయన శాంతి సమాధానాలు లేని నాయన జీవోత్సవాలుగా మిగిలిపోయాం తండ్రి. ఈ రాత్రి మమ్మల్ని క్షమించు. ఇక్కడ కోరిన బిడ్డను దర్శించు నాయన, ఓ చేతి నీ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటున్నా నీ బిడ్డను దర్శించు. ఆ మొదటి ప్రేమతో ఎవరైతే నీ సన్నిధి సమీపిస్తున్నారో, మరలా భక్తిలో నాయన ఉజ్జీవం పోసుకుని ఎవరైతే ముందుకు వస్తున్నారో వారిని దర్శించు నాయన, వారిని కలిగించు, వారి కృప చూపించు నాయన, ఈ కృపలో భద్రపరచు నాయన. నీ గొప్ప కార్యాలు వీరి ద్వారా జరిగించు, వారి ద్వారా మరికొంతమంది లేవనెత్తు ప్రభా, వారి జీవితంలో గొప్ప ఆధ్యాత్మిక దీవెనలు కుమరించు, ఆత్మ వరాలతో ఆత్మ ఫలంతో వారి జీవితాన్ని నింపుతండి. మిగతా బిడ్డలందరూ కూడా దర్శించు, ఈ మీటింగ్ లో పాల్పొందులు పొందులు ప్రతి ఒక్కరిని దర్శించు, కోయలు వారిని దర్శించు నాయన, ఈ అరేంజ్మెంట్స్ లో ఉండే వారిని దర్శించు నాయన, కన్వీనర్స్ దర్శించు నాయన, నడిపించిన మూడు రోజులు నడిపించిన నాయకులను దర్శించు ప్రభా, దైవ సేవకులను దర్శించు నాయన. నీ అద్భుతమైన దీవెనలందరిపై కుమరించి నీవే మహిమ పొందమని యేసు క్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో ప్రతిమాలు అడుగుతున్నావు తండ్రి. అందరికీ వందనాలు. ఎవరికైనా జీవజలములు రేడియో పచ్చడి గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే మీరు నాకు ఫోన్ చేయొచ్చు. చాలా సులువైన ఫోన్ నెంబర్ చెప్తాను, 9393-7676-15 9393-7676-15 మరి జీవజల సీడీలు ఇక్కడ ఉన్నాయి, చాలా అద్భుతమైన సీడీలు. ఆ ప్రభాకర్ గారు మూడు రోజులు సూట్ కేసులో బ్రీఫ్ కేసులో పట్టుకొస్తున్నారు, ఎవరూ అక్కర్లేదు అంటున్నారు. దయచేసి చూడండి, బైబిల్ నాలెడ్జ్ పాటలని 14 పాటలతో ఒక ఆడియో సీడీ చేశాం, అద్భుతమైన పాటలు దేవుడు ఇచ్చాడు. ఆ పాటలు వింటే మీకు బైబిల్ అనేక విషయాలు కంటతా వచ్చేస్తాయి. మరి ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు 39 గ్రంథాల పేరుతో ఒక పాట, కొత్త నిబంధన మత్తయి నుండి ప్రకటన గ్రంథం వరకు 27 గ్రంథాల పేరుతో ఒక పాట, 10 ఆజ్ఞలో ఒక పాట ఉంది. మరి యోసేపు యాకోబు సంతానం 13 మంది పేరుతో ఒక పాట, 10 ఆజ్ఞలతో ఒక పాట. మరి
దేవుడు సృష్టించిన అనే పాటలో మరి పిల్లల కోసం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గిటార్ అని తబలా అని కొత్త ఇన్స్ట్రుమెంట్స్ చేర్చి ఒక పాట కంపోజ్ చేయడం జరిగింది. మరి ఆ ధన్యతలు 9 ధన్యతలు ఒక పాట, సర్వాంగ కవచం ఒక పాట, ఆత్మఫలం ఒక పాట, సిలువ మీద యేసుప్రభు పలికిన 7 మాటలు ఒక పాట. ఇలాగా మీరు కంటతో చేయనవసరం కష్టపడకుండా ఈజీగా వచ్చేస్తాయి పాడుకోవడం. కనుక ఆ 14 పాటలతో బైబుల్ నాలెడ్జ్ పాటలని సీటీ ప్రభాకర్ గారు ఒకసారి చేయొచ్చు చూపించండి సార్. అక్కడ ఆయన దగ్గర ఉన్నాయి. కేవలం 30 రూపాయలు మాత్రమే. మీ దగ్గర సీడీ ప్లేయర్ లేకపోయినప్పటికీ దయచేసి కొనండి, ఎందుకంటే బయట షాప్లో అదే సీడీ 70 రూపాయలు అమ్ముతున్నారు. మీరు 40 రూపాయలు మీకు సేవ్ చేయాలని మేము కష్టపడి తీసుకొచ్చాం. అంతేకాదు మరి సాధు సుందర్ సింగ్ యాత్రికుల ప్రయాణం, ఎర్ర చేతుల ముఠ, యోన యోనకు అనేకమైన సీడీలు తెలుగులో ఉన్నాయి. మీరు తప్పకుండా వాటిని తీసుకోండి, వాటిని మీ బంధుమిత్రులకు చూపించడానికి ప్రయత్నం చేయండి. మరి జీవజల రేడియో కార్యక్రమం అయినా ప్రయత్నం చేయండి. ప్రతి శనివారం సాయంత్రం 7:30 నుండి 7:30 వరకు విశ్వాణిలోను, ప్రతి శుక్రవారం ఉదయం మరి షార్ట్ వేవ్ లో బ్యాండ్ మార్చాలి 39 మీటర్ బ్యాండ్ లో. మరి ప్రతి శుక్రవారం ఉదయం 7:00 నుండి 7:30 వరకు ఒక కార్యక్రమం వస్తున్నాయి. దయచేసి వాటిని వినడానికి ప్రయత్నం చేయండి, మాకోసం ప్రార్థన చేయండి. దేవుడి మాట దీవించుగాక. ఈ 3వ రోజు రాత్రి ప్రభు తన సేవకుని నిలువ పెట్టి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవుని వందనాలు. పరిచయం చేసిన దైవ సేవకులు శాలిన గారికి సభ తరఫున మరి వందనాలు తెలియజేస్తున్నాము. రేపు మన ఎన్నమీద దేవాలయంలో ఆరాధనలో వారు పరిచర్య చేయబోతున్నారు. మరి సాధ్యం మటుకు మరి 8:30కే స్టార్ట్ అవుతుంది ఆరాధన. తర్వాత ఎవరి దేవాలయాలకు వారు వెళ్ళవచ్చు. రేపు సందేశం వినడానికి మీరందరూ కూడా మరి రావడం